हाई फ्रेंड्स, वेलकम टू आरपीएस किचन। ई रोजु मनम एंतो सिंपल गा टेस्टी गा वेरैटी स्टाइल दोंडकाय फ्राई एला चेसुकोवालो चूद्दाम। ई प्रोसेस चाला डिफरेंट गा उंटुंदी। इला चेस्ते मीकु फ्राई चाला पोड़ी पोड़ी गा टेस्टी गा वस्तुंदी। तप्पकुंडा ट्राई चेयंडी। मुंदुगा दोंडकाय फ्राई की कावाल्सिन पदार्थमुलु चूद्दामु। दोंडकाय मुक्कलु अर केजी, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనిపప్పు మరియు ఒక ఎండుమిరపకాయ, పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొబ్బరి కారం 3 స్పూన్లు, దీంట్లో ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయ, పుట్నాల పప్పు, మిక్సీ చేసుకున్న పౌడర్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు 5। ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ముందుగా దొండకాయ ముక్కల్లో మనం తగినంత ఉప్పు వేసుకోవాలి। కల్లుప్పు గాని లేక salt అయినా వేసుకోండి। తర్వాత ఒక 1 స్పూన్ పసుపు వేసుకోండి। నెక్స్ట్ మనం ఇలా బాగా కలుపుకోవాలి। ఉప్పు పసుపు అంతా దొండకాయలకు బాగా పట్టాలి। ఈ ప్రాసెస్ మనం ఒక 1 అవర్ ముందే చేసి పెట్టుకోవాలి। దొండకాయ ఫ్రై చేసే ముందర మనం ఈ ప్రాసెస్ చేసి పెట్టుకోవాలి 1 అవర్ ముందర। తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయితే వాటర్ వస్తాయి। ఇలా మనం బాగా నలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్ లో దొండకాయల్ని। ఈ వాటర్ మొత్తం మనం బాగా పిండి ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల మనకి తాలింపు అనేది పొడి పొడిగా రుచిగా వస్తుందండి। ఇది ఒక చిట్కా అండి మనకి దొండకాయ ఫ్రై చాలా పొడి పొడిగా రావడానికి। నెక్స్ట్ ఈ వాటర్ మనకి అవసరం లేదు, పక్కన పెట్టేయండి। ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకోవాలి। బాండిల్ హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక ఎండు మిరపకాయ ఒకటి గిల్లి వేసుకోండి। తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి। ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనిపప్పు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా। నెక్స్ట్ మనం వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి। ఒక 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి। ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి। కరివేపాకు చిటపడలాడాక ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి। ఉప్పు పసుపు నీటిలో బాగా పిండి వేసుకున్న దొండకాయ ముక్కలవి బాగా కలుపుకోండి। ఇలా మనకి కనీసం ఒక 15 మినిట్స్ వరకు అయినా బాగా వేగాలి కాబట్టి కాసేపు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ముక్కను ఉడకనిద్దాం। ఇలా మూత పెట్టుకొని బాగా ఉడకనియండి। బాగా వాడ్చుకోవాలి। ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది దొండకాయ ఫ్రై। ఇలా మనం మూత తీసి పెడుతూ ఒక 3 టు 4 టైమ్స్ బాగా వాడ్చుకోవాలి। తర్వాత మనకి సగం వాడితే ఇంకా ఆనియన్స్ వేసుకోవచ్చు। ఆనియన్స్ కూడా బాగా వాడనివ్వండి। ఇలా ఆనియన్స్ ని కూడా దొండకాయ ఫ్రై లో బాగా కలుపుకోవాలి। తర్వాత మూత పెట్టి కనీసం ఒక 10 మినిట్స్ అయినా వాడ్చుకోండి। తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి। ఇలా మనకి దగ్గర పడాలి। ఆనియన్స్ కూడా బాగా వేగాలి। ముక్క ఉడికిందో లేదో కూడా కొంచెం మెత్తబడితే హైలో పెట్టుకొని ఇంకా బాగా వాడ్చుకోవచ్చు। ఇలా మనం చెక్ చేసుకోవాలి ముక్క ఉడికిందో లేదో। ఒకవేళ ఉడకపోతే కొంచెం సిమ్ లో పెట్టుకొని మళ్ళీ కాసేపు బాగా ఫ్రై చేసుకోండి। ఏమైనా అడుగు అంటినా కూడా
సిమ్లో పెట్టుకోండి. ఇలా మనకి బాగా దొండకాయ ఫ్రై అని దగ్గరగా వచ్చింది కదా, అలా రావాలి. తర్వాత మనం ఫైనల్గా కొబ్బరి కారం యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి కారం అనేది ఎండు మిరపకాయి, ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, మిక్సీ చేసుకున్న పౌడర్, ఇదే మనకి కారం అండి. ఇదే మనకి స్పెషల్ ఈ రెసిపీలో. తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి, బాగా కలుపుకోండి. ఇంకా ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన పొడి పొడిగా దొండకాయ ఫ్రై రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.